యాక్చువల్గా విజయవాడలో జరుగుతున్న విషయం అందరికీ తెలుసు, బట్ విజయవాడలో పుట్టి పెరిగిన నేను మాట్లాడాలి కదా. మరి ఆడెవడో యాక్ కిరాక్, యాక్ కిరాక్, ఆడి మాటలే యాక్ అనిపిస్తాయి. ఒక్క టీడీపీ జనసేన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి యాక్ కిరాక్ అనిపిస్తాయి. ఆ యాక్ కిరాక్ అంటున్నాడు రోజా గారిని ఉద్దేశించి, నీకెందుకమ్మా పవన్ గారు ఎక్కడుంటే ఆయన రాకపోతే నీకేంటో అంటున్నాడు. ఇప్పుడు ఆయన రావాలి అంటున్నా నేను, డీసీఎం కదా. సో డీసీఎం మీనింగ్ తెలుస్తా? తెలిస్తే బాగుండు నీకు, ఇంగ్లీషు తెలుగు పక్కన పెడితే డీసీఎం అబ్రివేషన్ తెలుసుకో అమ్మా, డీసీఎం డ్యూటీస్ కూడా తెలుసుకో. డీసీఎం గారు హీరో అయినా సరే రావాల్సిందేనమ్మా. సో ఆయన కోసం ఈదుకుంటూ ఎవరు రారు ఈ టైంలో. ఒక సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది కదా మనుషులకి. సో ఈ సమయంలో ఈదుకుంటూ ఒక హీరో వచ్చాడంటే ఈదుకుంటూ రారు, అలా బాధలు చెప్పుకోవడానికి వస్తారు. అలానే ఒక అతను కృష్ణలంక నుంచి ఈదుకుంటూ అతని ఆవులకి హెల్ప్ చేయాలి అని కంకణం కట్టుకొని కృష్ణలంకలో అన్ని నీళ్లు లేకపోయినా అక్కడి నుంచి సింగనగర్ వెళ్ళి వాళ్ళ ఆవుల్ని కాపాడుతున్న ప్రాసెస్లో ఈదుకుంటూ వెళ్ళి కాపాడుతున్న ప్రాసెస్లో ఇంకో నలుగురిని కాపాడి ప్రాణాలు వదిలి ఇక పైలోకాలకి వెళ్ళిపోయినట్టే. మరి ఇతను కదా రియల్ హీరో. ఎవరు? కృష్ణలంక నుంచి ఈదుకుంటూ ఆవుల కోసం సింగనగర్ వచ్చి ఆవులకి ఫ్రీడమ్ ఇచ్చి నలుగురిని కాపాడి చనిపోయాడు. రియల్ హీరో అంటే మీనింగ్ తెలుసా? ఇప్పుడు నువ్వు పవన్ గారు అంటే ఇష్టపడుతున్నావు కొన్ని కారణాల వల్ల, మరి మాకు కారణాలు ఉంటాయి. ఇప్పుడు మేము జగన్ గారిని ఇష్టపడుతున్నందుకు మా కారణాలు మాకు ఉంటాయి కదా, నీ కారణాలు నీకుంటే. బట్ ఉప్పు కారం జరిగినట్టు చల్లేస్తున్నావు ఏంటి, అక్షింతలు వేసినట్టు వేసేస్తున్నావు, అక్షింతలు పెట్టేస్తున్నావు. అంటే మీడియా నీ తరపు ఉందనుకుంటున్నావా? కొన్ని ఛానల్స్ అందరం కలిసి విజయవాడ వాళ్ళు ఎవరైతే రియలైజ్ అయ్యారో ఈ హెరిటేజ్ పాల విలువ, పులిహోర విలువ, జగన్ గారి విలువ, వాలంటీర్స్ విలువ, టైం విలువ, నీళ్ళ విషయంలో ఇలా జరిగిన తర్వాత, సో విషంకక్కిన పావుల్లాగా లేదా విషంకక్కిన పావులాగా నువ్వుంటే మేము మాట్లాడము అనుకుంటున్నావా? ఎవరు ఆపగలరు? ఇప్పుడు నేను 10 ఛానల్స్ సపోర్ట్ చేస్తే మమ్మల్ని ఎవరు ఆపగలరు? ఇప్పుడు నేనున్నాను, ఫేస్బుక్లో పెడతాను, ఇది ఇన్స్టాలో పెడతాను, యాడ్ అయినా పెడతాను. సో నేను చూసేవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, నన్ను చూసేవాళ్ళు తక్కువ ఉండొచ్చు, కానీ నా మెసేజ్ ఎవరికి ఒకరికి 100 మందికి వెళ్తుంది కదా, ఆ 100 మంది ఇంకొకళ్ళు పంపిస్తూ కూర్చుంటారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు విజయవాడ వాళ్ళ తరఫున మాడాల. నీలాంటి వాళ్ళకి పిచ్చి బాగా పట్టింది, డీసీఎం రావాలి. అతను సీఎం అయితే రాడా? ఎనీవే చాలా మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఏంటంటే అవకాశం కొంతమందికే ఇస్తున్నారు, కొంతమంది ఊరికూరికే ఫేమస్ అయిపోతున్నారు అంటే నెగిటివ్గా కిరాకార్పిని తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎనీవే 6 కోట్లు ఇచ్చారంట పవన్ గారు కాంట్రిబ్యూషన్. బట్ 6 కోట్లు ఇచ్చిన హృదయం ఎలా ఉండాలా? ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించేలా ఉండాలి సహృదయంతో. అంత హృదయం ఉన్నాడు కంపల్సరీ వచ్చి ప్రజల మధ్యన ఉండి అలా బాగోగులు చూసుకుంటూ సంక్షేమం యొక్క అర్థం అది, కన్నీళ్ళ గాథలు వింటూ వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్ గారిని తిడుతున్నారు, ఇప్పటివరకు ఇంకా మానలేదు. బట్ సంక్షేమము, ప్రజల యొక్క సంక్షేమం అంటే ఏంటో తెలుసా మీకు? క్షేమము, సంక్షేమము. ఎనీవే అతని సన్ ఎవరు? బాబు గారి సన్ లోకేష్ గారు. అండ్ అతని దత్తత పుత్రుడట పవన్ గారు, డీసీఎం అట, రారట, ఎందుకంటే ఈదుకుంటూ జనాలు వస్తారట ఆయన చూడటానికి పాపం. మరి ఒక్కటి అంతగా వస్తారంట, ఏమో అంత గొప్ప మహానుభావుడు హీరో వస్తే దేవుడు కరుణిస్తాడేమో కదా. గొప్ప మహానుభావుడు కదా, మహానుభావుడు వస్తే పాపం క్యూ కట్టేస్తారు, జనాలు ఈదుకుంటూ వస్తారు, చాలా ఇబ్బంది పాలవుతారా? అంత మహానుభావుడా అప్పు చాగంటి గరికిపాట కాదుగా. ఇతను అర్థం పర్థం ఉండాలి ఏం మాట్లాడుతున్నారు.